అతి పురాతన పార్వేటి మండపాన్ని టీటీడి కూల్చివేసింది. శతాబ్దాల చరిత్ర కలిగిన పార్వేటి మండపాన్ని కూల్చివేసి ఈ ప్రదేశంలోనే నూతనంగా అత్యాధునత హంగులతో టీటీడి మండపాన్ని నిర్మించనున్నది. తిరుమల శ్రీవారి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం రోడ్డులో ఉన్న పార్వేటి మండపాన్ని టీటీడి కూల్చివేస్తా ఉంది. ఎంతో పురాతనమైన ఈ మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ మండపం స్థానంలో నూతన మండపాన్ని నిర్మించాలని నిర్ణయించిన టీటీడి నేటి నుంచి ఈ మండపాన్ని తొలగించడం ప్రారంభించింది. అనాదికాలంగా ప్రతి ఏటా ఒక్కసారి శ్రీవారికి పారివేటి మండపంలో ఒక మారు స్నపన తిరుమంజనం కార్యక్రమంతో పాటు పారివేటి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పారివేటి ఉత్సవంలో భాగంగా స్వామివారు ఇక్కడ వేటకు వెళ్తారు. మరోవైపు కార్తీక మాసంలో కూడా పారివేటి మండపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించడంతో పాటు కార్తీక వనభోజన కార్యక్రమాన్ని కూడా టీటీడి నిర్వహిస్తూ ఉంది. కొన్ని వందల ఏళ్ల నాటి నుంచి పారివేటి మండపంలో కనుమ పండగ నాడు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన మండపం కావడంతో కొంతమేర శిథిలం అయ్యే పరిస్థితి ఉండడంతో పాటు మండపం ఇరుగ్గా ఉండడం చేత స్నపన తిరుమంజనం నిర్వహించే సమయంలో అర్చకులు స్వల్ప ఇబ్బందులకు గురవుతూ ఉండడంతో దీనిని గుర్తించిన టీటీడీ అధికారులు శిథిలం అవుతున్న మండపాన్ని కూల్చివేసి నూతన మండపం నిర్మించాలని నిర్ణయించారు. పురాతనకాలం ఉట్టిపడేలా ప్రస్తుతం మండపంలో ఉన్న స్తంభాలను తొలగించి నూతనంగా మండపం నిర్మించే సమయంలో ఆ స్తంభాలను టీటీడీ ఏర్పాటు చేయనున్నది. నూతనంగా మండపం నిర్మాణం కోసం టీటీడీ పాలక మండలి 2 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దీంతో నేటి నుంచి మండపాన్ని తొలగించే ప్రక్రియను ఇంజనీరింగ్ అధికారులు ప్రారంభించారు. 16 స్తంభాలతో కూడిన నూతన పార్వేటి మండపాన్ని 2 నెలల వ్యవధుల్లో నిర్మించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ మండపం నిర్మాణం కోసం తమిళనాడులోని తిరుచినాపల్లి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన స్తంభాలను వినియోగించి ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా నూతన మండపాన్ని తీర్చిదిద్దనున్నారు. మరో 10 రోజుల్లో మండపం తొలగింపు ప్రక్రియ పూర్తి చేసి అటు తరువాత నూతన మండపం నిర్మాణాన్ని టీటీడీ ప్రారంభించనున్నది.